फ्रेंड्स वेलकम टू अवर चैनल आरएनएमआर स्टडीज नेन मी नागुंद्र अंदर बागुनार कदाँडी एम बागुलेन सर अन्नी नोटिफिकेशन्स ओटी सार वच्चाई ग्रूप्स वच्चाई अलागे एसआई कानिस्टेबल तर्वात टेट एंड डीएस अन्नी वच्चाई सर एम प्रिपेयर अवुतुन्नाम एमो माके तेलियट्लेदु मल्ली बागुन्नावा क्वेश्चन एंदी सर इदी ओके अंडी नोटिफिकेशन्स रावडम अन्नी ओकेसारी रावडम ओक वरंला उंटुंदी अलागे ओक शापंला कूडा उंटुंदंडी सो वे आफ् मन थिंकिंग बट्टी अदि शापमा वरम अनेदि డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది సో ఎందుకంటే ఒక్కొక్క నోటిఫికేషన్ ఒకసారి వస్తుంటే సో దానికంటూ ప్రిపేర్ అయ్యి మంచిగా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉండేది బట్ ఇక్కడ అన్నీ ఒకేసారి నోటిఫికేషన్ వచ్చాయి కాబట్టి కొన్ని కొన్ని అంశాలు అనేవి అంటే సిలబస్లో ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి కొన్ని కొన్ని అంశాలు అలాగే కొన్ని కొన్ని సబ్జెక్టులు అనేవి డిఫరెంట్గా ఉంటాయి సో అన్ని దాళ్ళను బేరీ చేసుకొని చదవడం కష్టం కాబట్టి సో మన టార్గెట్ ఏదో దానికి సంబంధించి మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఓకే తర్వాత ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాం అంటే తెలంగాణ పోలీస్ అంటే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి ఏ అంశాలు అంటే వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత రివిజన్ అనేది కంపల్సరీ అవసరమా లేకుంటే అలాగే గత ప్రశ్నాపత్రాలను ఖచ్చితంగా పరిశీలించాలా ఫిలిమ్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అలాగే తెలంగాణలో ఏ అంశాలు మనం ప్రాధాన్యంగా చదవాలి అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ అంశాలు మనం చదివితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి ఓకే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఫిలిమ్స్ ప్యాటర్న్ చూస్తే ఒకసారి ఇక్కడ కానిస్టేబుల్ ఈ కానిస్టేబుల్ సంబంధించి మనకు ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే అండి 200 ప్రశ్నలు అనేవి ఉంటాయి 200 ప్రశ్నలు ఉంటాయి సో మనకు టైం ఎంత సార్ అంటే 3 గంటలు మాత్రమే సమయం ఉంటుంది 3 అవర్స్ అనేది మనకు టైం అంటే కేవలం 180 నిమిషాలు మాత్రమే ఇక్కడ మనకు సమయం అనేది ఉంటుందంటే 200 ప్రశ్నలు గాను 180 మినిట్స్ మాత్రమే ఇక్కడ టైం ఉంటుందండి సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి చాలా మనము మైండ్ అన్ని ఒకే చోటు ఉంటే కానీ ఆన్సర్ చేయలేమండి ఇది దీనికి సంబంధించి తర్వాత ఎస్ఐ ఈ ఎస్ఐకి చూసుకుంటే మనకు మొత్తం ఇదంతా కూడా ఒకే పేపర్లో ఇస్తారండి కానిస్టేబుల్ సంబంధించి బట్ ఎస్ఐకి అనేది 2 పేపర్స్లో ఇవ్వడం జరుగుతుంది ఒక పేపర్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీస్ తర్వాత ఇంకొక పేపర్లో వచ్చేసి జనరల్ స్టడీస్ అంతా కూడా ఒక పేపర్లో ఉంటుంది అంటే ఒక పేపర్ 100 మార్క్స్ ఇంకొక పేపర్ 100 మార్క్స్ ఉంటుంది ఎస్ఐకి సంబంధించి సో ఎస్ఐకి సంబంధించి కూడా అది కూడా సేమ్ అండి సేమ్ 200 మార్కులే ఉంటుంది బట్ ఒక్కొక్క పేపర్లో 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అది వాటికి సంబంధించి ఫిలిమ్స్ ప్యాటర్న్ అనేది ఆ విధంగా ఉంటుంది తర్వాత ఉమ్మడి అంశాలకు ప్రాధాన్యత సార్ ఏది ఉమ్మడి అంశాలకు ప్రాధాన్యత అంటున్నారంటే ఇక్కడ ఎస్ఐ మరియు పీసీ అంటే 2 కానిస్టేబుల్కి 2 దానికి కూడా అప్లై చేసింటారండి చాలామంది ఎస్ఐ అండ్ పీసీకి 2 దానికి కూడా అప్లై చేసింటారు మరి అప్లై చేసింటే ఏ అంశాలు అంటే అక్కడ ఎస్ఐలోను తర్వాత కానిస్టేబుల్లోను రెండింటిలోనూ కామన్గా ఉండే అంశాలు ఏవి ఏ అంశాలకు మనం చదవాలంటే ఇక్కడ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ అనేది ఎస్ఐలోను తర్వాత కానిస్టేబుల్లోను రెండింటిలో కూడా సేమ్ ఉంటుంది తర్వాత జాగ్రఫీ తర్వాత హిస్టరీ తర్వాత కరెంట్ అఫైర్స్ తర్వాత పాలిటీ తర్వాత ఎకానమీ అర్థమెటిక్ ఈ అంశాలన్నీ కూడా రెండింటిలో కూడా కామన్ అండి అంటే కానిస్టేబుల్కు ఎస్ఐకి రెండింటిలో కూడా కామన్ ఈ అంశాలు తర్వాత మనము ప్రత్యేకంగా చూసుకుంటే ఎస్ఐకి సంబంధించి అదనంగా ఏ అంశాలు ఉన్నాయంటే ఎస్ఐకి సంబంధించి అండి ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఏ అంశాలు ప్రత్యేకంగా ఉన్నాయంటే తెలంగాణ ఉద్యమము అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము తెలంగాణ దశలు అనేసి ఎస్ఐకి సంబంధించి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగిందండి ఎస్ఐకి సంబంధించి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ దశ అనేసి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది సో ఎక్కువ మార్క్స్ పడే అవకాశం ఉన్న టాపిక్స్ ఏది కూడా అన్నీ కూడా ఈ తెలంగాణ ఉద్యమము రాష్ట్ర ఆవిర్భావము తెలంగాణ దశల నుంచే ఎస్ఐకి అయితే చాలా ఎక్కువ స్థాయిలో మార్కులు వస్తాయండి ఇక్కడ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత కాన్సెప్ట్ ముఖ్యమండి ఏది చదువుకున్నా కూడా మనము ఏ కాన్సెప్ట్ చూసుకున్నా కూడా ఆ కాన్సెప్ట్ అని మనం ఫుల్ఫిల్గా చదవాలి అలా చదివినప్పుడు మాత్రమే విజేత అవ్వచ్చు తర్వాత గత పరీక్షా ప్రశ్నపత్రాలు అనేవి మనం ఖచ్చితంగా అబ్జర్వ్ పరిశీలించాల్సిందే సో మనకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఎన్నైతే ప్రశ్నాపత్రాలు ఉన్నాయో అవన్నీ చదవాలి అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉన్నప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉన్నప్పుడు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అలాంటి ప్రశ్నాపత్రాలు కూడా మనం చదవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు అందరికీ కూడా ఒకే ప్రశ్నాపత్రాలు కదండి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రశ్నాపత్రాలు అనేవి డివైడ్ అయ్యాయి తర్వాత ఎవరు ఎగ్జామ్ వాళ్ళకు పెట్టడం జరిగింది బట్ అంతకుముందు అయితే సేమ్ కాబట్టి తెలంగాణకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు పరిశీలించండి తర్వాత మనకు టైం ఉంటే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రశ్నాపత్రాలు కూడా గమనించాల్సి ఉంటుంది ఎందుకు సార్ అంటే అక్కడ మనకు సంబంధించి హిస్టరీ కానీ జనరల్ సైన్స్ కానీ ఇలాంటి వాటి నుంచి పాలిటీ కానీ అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎలాంటి బిట్స్ పడ్డాయి సో ఎలాంటి అవగాహన పెంచుకోవాలి అనేసి మనకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది సో కాన్సెప్ట్ అంతా మన దగ్గర ఉంటే ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా ఎగ్జామ్లో ఆన్సర్ చేసే కెపాసిటీ మనకు ఉంటుందండి
తర్వాత రివిజన్. సో ఇన్ను ఏమి చదివినా ఎన్ని చదివినా ఎన్ని అంశాలు చదివినా కూడా మనకు రివిజన్ అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. సో రివిజన్ చేయకోకుండా నువ్వు తక్కువ టైం ఉంది కదనేసి వదిలేసావంటే ఖచ్చితంగా మర్చిపోయేకి ఆస్కారం ఉంటుందండి. సో తక్కువ టైం ఉంది కాబట్టి చదివే అంశాన్ని కొద్దిగా చదివినా కూడా నువ్వు రివిజన్ చేసుకుంటూ చదివితే ఖచ్చితంగా నీకంటే ఇక్కడ నువ్వు విజేత కావచ్చు. అలాగే రివిజన్ చేసేటప్పుడు మనము ముందు రోజు చదివిన టాపిక్ను ఒక 30 నిమిషాలు చదివేసుకుంటే మళ్ళీ న్యూ టాపిక్ చదువుకుంటే ఈ కొత్తగా చదివే టాపిక్కు ఆ ముందు చదివిన అంటే గతంలో చదివిన పాత టాపిక్కు ఏదైనా రిలేషన్ ఉంటే ఖచ్చితంగా మనకు కొత్త టాపిక్ అనేది సులభం అవుతుంది. అలాగే మనకు రివిజన్ అయినట్లు కూడా ఉంటుందండి. సో ఈ విధంగా చదవాల్సి ఉంటుంది. సో ఇంకా ఇక్కడ మనం చెప్పాల్సిన ఏమంటే కీలక అంశం ఏమంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి నెగిటివ్ మార్క్స్. సో కానిస్టేబుల్ ఎస్ఐలో ఏ దాంట్లో చూసుకున్నా కూడా నెగిటివ్ మార్క్స్ అనేది ఉంది. సో నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి రాని చోట అంటే రాని సబ్జెక్టు పైన నువ్వు తాపత్రయం పడేదానికంటే ఉన్న సబ్జెక్టులో నుంచి మార్క్స్ పోకుండా జాగ్రత్త పడితే 200 మార్కులు కాను దాదాపు 130-120 పైన మార్క్స్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఈ విధంగా చదవాల్సి ఇంపార్టెంట్ అనేది చాలా చాలా ప్రాధాన్యత. తర్వాత మనం చదివేటప్పుడు ఏ అంశాలకు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలంటే ఇంకొక అంశం అండి, ఇక్కడ ఎస్ఐలో మాత్రమే తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం దశలు అడిగాడంటే ఎస్ఐలో మాత్రమే కాదండి, తర్వాత మనకు కానిస్టేబుల్ ప్రత్యేకంగా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి బిట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. కానిస్టేబుల్ స్థాయిలో కూడా ఈ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం దశల నుంచి ఇక్కడ నుంచి కూడా బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి. తర్వాత ఎస్ఐకి సంబంధించి ఏ అంశాలు మనకు ప్రాధాన్యత ఇవ్వాలంటే తెలంగాణకు స్పెషల్ ఏంటి అంటే తెలంగాణ మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఏర్పడడానికి ఎన్ని దశలు ఏర్పడ్డాయి అంటే ఏ ఏ పరిస్థితులు ఎదుర్కొంది, తర్వాత ఎన్ని ఒడంబడికలు ఎన్ని సమావేశాలు జరిగాయి ఎన్ని తీర్మానాలు జరిగాయి, సో అలాంటి దశలన్నిటి గురించి కూడా మనము ఎక్కువ ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా మనం ఏ అంశాలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే ఇక్కడ ముల్కీ నిబంధనలు, తర్వాత శ్రీబాగ్ ఒడంబడిక, పెద్ద మనుషుల ఒప్పందం, గిర్గ్లాని కమిషన్, తర్వాత ప్రణబ్ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, ఇలాంటి అంశాలన్నిటికీ కూడా మనము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చదవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే తెలంగాణకు సంబంధించి చెప్పుకుంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ క్రీడలు, తెలంగాణ పాటలు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి సంప్రదాయాలు, తెలంగాణ పండుగలు, తెలంగాణ మూమెంట్, ఇలాంటి అంశాలన్నిటి కూడా మనము ఇక్కడ చదవాల్సి ఉంటుందండి. తర్వాత తెలంగాణ ఖనిజ సంపద, తెలంగాణ వ్యవసాయం, తెలంగాణ పంటలు, తెలంగాణ రవాణా, ఇలాంటి తెలంగాణ ఎగుమతులు దిగుమతులు, అలాగే తెలంగాణలో ఏ పంటలు అధికంగా పండిస్తారు, ఇలాంటి అంశాలన్నిటి కూడా మనము చదవాల్సి ఉంటుంది ఇక్కడ సంబంధించి. తర్వాత కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలకమండి. కానిస్టేబుల్కు ఎస్ఐకి చెప్పాలంటే కానిస్టేబుల్లో కరెంట్ అఫైర్స్ అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా నీ లైఫ్ నిర్ణయిస్తుంది. కరెంట్ అఫైర్స్ అనేది ఒక కానిస్టేబుల్ కాదు, ఒక ఎస్ఐ కాదు, ఒక గ్రూప్ 2 కాదు, ఒక గ్రూప్ 4 కాదు, గ్రూప్ 1 కాదు, డిఎస్సి కాదు, ఆర్ఆర్బి కాదు, ఎస్ఎస్సి కాదు, ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా కరెంట్ అఫైర్స్ అనేది నీ తలరాత నిర్ణయించే ఒకే ఒక అంశం ఏదంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మనం చాలా ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏం చదవాలంటే నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి అంశాలను చదవాలి. అలాగే ఇంకా ఏమేమి చదవాలంటే క్రీడలు అవార్డులు, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సదస్సులు సమావేశాలు, తర్వాత అవార్డులు, జాతీయ స్థాయి అంశాలు, ఇంకా ఏవైనా కొత్త కొత్తగా మార్పులు వచ్చింటే అవన్నీ కూడా మనము ఇక్కడ నుంచి చదవాల్సి ఉంటుందండి. సో అలాగే తేదీలు ప్రాధాన్యత స్టాండర్డ్ జీకే ప్రకారం తేదీలు, తర్వాత అవార్డులు, మనకు అవార్డు సంబంధించి పద్మభూషణ్, తర్వాత నోబుల్, ఆస్కర్, తర్వాత భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, 2022 సంబంధించి ఎంతమందికి ఇచ్చారు, ఏ రంగాల్లో ఇచ్చారు, ఏ శాఖల్లో ఇచ్చారు, వాళ్ళది ఏ రాష్ట్రము, సో తర్వాత వాళ్ళ వరుస క్రమాన్ని గుర్తించండి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మారింది కాబట్టి. సో కరెంట్ అఫైర్స్ అనేది అందరికీ కామనే, బట్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. సో ఇక్కడున్న కీలక అంశాలు మనకు సేమ్, ఎస్ఐకి కానిస్టేబుల్లో సేమ్ అంశాలు ఉన్నప్పటికీ కూడా క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది మారుతుంది. సో ఒకే టాపిక్ తీసుకున్నా కూడా ఫర్ సపోజ్ జ్ఞానేంద్రియాలు అనే టాపిక్ తీసుకుంటే ఇక్కడ కానిస్టేబుల్లో కొద్దిగా సులభతరంగా ఉంటుంటే కానీ అదే ఎస్ఐలో ఆ సులభతరం అనేది కనిపించదండి. సో దాని యొక్క ప్రశ్నాపత్రంలో దాని యొక్క సరళి కూడా మారుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం చదివే విధానంలో మార్పు రావాలి, ఖచ్చితంగా చదవాలండి. సో చదివే అంశాన్ని నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకో, నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఫోకస్ అంతా చేసి చదవాల్సి ఉంటుంది. ఇంతకు ముందులాగా
ఏదో నచ్చింది కదా ఆన్సర్ పైకి రూపాయి బిల్ ఎగరేసి హెడ్ పడితే ఏ పెడతాం ట్రయల్స్ పడితే బి పెడతాం ఈ కాలం పోయింది సో ఆ కాలాన్ని ఆ పద్ధతికి స్వస్తి పెట్టండి సో చదివిన చదివితేనే విజేత కాలగవు చదివితేనే ఉద్యోగం సాధించగలవు మొదటిగా నువ్వు ఏ ఉద్యోగం సాధించాలన్నా ఫస్ట్ ఇక్కడ మనం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే నీకు ప్రిలిమ్స్ అనేది ఇంపార్టెంట్ ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే నువ్వు ఈవెంట్స్కి వెళ్ళగలవు ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే నువ్వు మెయిన్స్ ఎగ్జామ్ రాయగలవు సో ఈ అంశాలను గుర్తుపెట్టుకొని చదవాల్సి ఉంటుందండి తర్వాత ఇలాగే వీటికి సంబంధించి మనము కానిస్టేబుల్లో ఏ ఏ టాపిక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత ఎస్ఐకి సంబంధించి ఏ ఏ టాపిక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే ఏ ఏ టాపిక్స్ అంటే ఏ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ ఎన్ని మార్కులు వస్తాయనేసి కూడా నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేస్తాను అలాగే ప్లానింగ్ అంటే ఎలా చదవాలి రోజుకి ఎలా చదవాలి కోచింగ్ వెళ్తున్న వారు ఎలా చదవాలి ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్న వారు ఎలా చదవాలి ఇటువంటి అన్ని అంశాలపైన కూడా ప్రతిరోజు మన వీడియో మన ఛానల్ నుంచి ఒక వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ అవుతుందండి సో మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.